హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఊర్లో ఉన్నాను. మా అక్క వాళ్ళ ఊరు వచ్చేసి ఆర్లగడ్డ. ఇక్కడ మా అక్క చెప్పిందంట ఒక మహిమ గల టెంపుల్ ఉంది అనేసి. సరే అక్క, వెళ్దాము. మార్నింగ్ అంటే వెళ్ళామంట, అర్లీ మార్నింగ్ 7 అంతా స్టార్ట్ అయిపోయాము. విత్ ఇన్ 30 minutes వెళ్ళామంట. ఆర్లగడ్డకు నియర్ 15 kilometers ఉందన్నమాట ఈ టెంపుల్. చాలా మహిమ గల టెంపుల్. ఆ టెంపుల్ పేరు వచ్చేసి పుట్టాలమ్మ టెంపుల్ అన్నమాట. నాగదేవత, స్వామివారు ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే మనం అక్కడికి వెళ్ళాక ఆలయ విశేషాలు, గుడి విశేషాలు, ఇంకా ఉపాలయాలు ఉన్నాయా అవన్నీ మనం చూద్దాము. అలాగే పూజారినడి కూడా మనం ఆ విశేషాలన్నీ కనుక్కుందాము. మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని. మీరే కదండి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు, ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేశారు, ఇలానే ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. మనం దాదాపు గుడి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఆ విషయాలని తెలుసుకుందాము. ఇదేనండి టెంపుల్. వచ్చేసి చాలా చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంది. చుట్టూ ప్లేస్ ఎంత ఉందంటే అంత ఉంది. అలాగే ఈ గుడి చుట్టూ ఆంజనేయ స్వాములు ఉన్నారన్నమాట, కోతులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి లాగేసుకుంటాయి అన్నమాట. చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ చాలామంది మనకు ఉద్యోగం కావాలన్నా, పిల్లలు కావాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తారంట. అయిన తర్వాత కోరికలు తీర్చుకొని వెళ్తారంట. ఇక్కడ చాలామంది వస్తున్నారన్నమాట. వాళ్ళని అడిగాను మీరు ఎందుకు వచ్చారంటే మేము ఇది కోరుకున్నాము, నెరవేరింది అని వాళ్ళు చెప్పారు. చాలా బాగుందన్నమాట టెంపుల్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని కూడా. కొంచెం ఇంకా 8:30 అయింది. ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు వస్తూ ఉన్నారన్నమాట. దాదాపు అయితే ట్యూస్డే అండ్ సండే చాలా ఫుల్ రద్దీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా లోపల ఇలా ఉంది. గర్భగుడిలో ఇలా ఉంటారన్నమాట అమ్మవారు. పుట్టాలమ్మ చాలా ఫేమస్ ఆర్లగడ్డ దగ్గర ఈ టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా అక్క, మా కొడుకు ప్లస్ మా అక్క కొడుకు ప్లస్ మా అమ్మాయి పైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడంతా నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది చూడండి ప్లేస్ ఎంత పెద్దగా ఉందో చూడండి. గోపురం కూడా పడిపోయింది, ఎన్నేళ్ళదో తెలియదు కానీ. బట్ పూజారిని అడుగుదాము మనము. మా అమ్మాయికి హ్యాండ్ పంప్స్ చూడలేదు కదా వాళ్ళు, అందుకోసమని చూపిస్తున్నాను అన్నమాట. చూడండి గోపురమే అసలు పడిపోయింది, ఎన్నేళ్ళదో తెలియదు కానీ చాలా బాగుంది. చుట్టూ స్పేషియస్, ఎంతమంది వచ్చినా పడుకోవచ్చు, రాత్రిలో కూడా నిద్ర చేసి కూడా వెళ్తారంట ఇక్కడ స్వామివారి దగ్గర. మన లోపలికి దర్శనం చేసుకుందాము.
మనము కిందికి వచ్చేసాం అన్నమాట. పైన స్వామివారిని దర్శనం చేసేసుకొని అలాగే పుట్టాలమ్మ టెంపుల్ ఎదురుగానే శివాలయం ఉంటుందన్నమాట. అక్కడ కూడా వెళ్ళి శివస్వామి వారిని దర్శనం చేసుకుని అలాగే పూజారిని కనుక్కొని విశేషాలను తెలుసుకుందాము. నమస్కారం స్వామి. మీ పేరు ఏం స్వామి? సుబ్బరాయ శర్మమ్మ. ఈ గుడి ఎన్నేళ్ళ నుంచి ఉంది? 200 సంవత్సరాల పూర్వము అక్కడ నుంచి ఇంక పార్వతీ దేవి ప్లే నల్లమడ ప్రాంతంలో ఇక్కడ ఆటకి కర్నూలు జిల్లా నంద్యాల ఆలగడ తాలూకా ఆటకిష్టామ గ్రామం సమీపన నల్లమల అడవి ప్రాంతంలో కొండల రెండు కొండల మధ్య పార్వతీ దేవి తపస్సు చేసిన ప్లేస్. ఇక్కడ పార్వతీ దేవి శివుని కోసం తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి అక్కడ ప్లేస్లో పుట్ట పెరిగింది. అమ్మవారి శ్రీరూపం కాబట్టి పుట్టాలమని పేరు. సర్పావతారంలో సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారికి తడకుండా ఎడకుండా ఇక్కడ పడిగాకారులు ఉన్నారంట. అందుకే పార్వతీదేవి పడిగాకారులు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు అట. సుబ్రహ్మణ్య స్వామి కొలుస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు. ఇక్కడ నాగదోషాలు ఉండేవాడికి నాగదోషాలు తొలగిపోతాయి. సంతానం లేనివాడికి ఆ నిలబడి సంతానం ఇస్తారు. ఈ గుడి ఇక్కడ ఉందని స్వామి ఏమన్నా అమ్మవారు ఏమన్నా కలలో అట్లా చెప్పారా? ఇంతకుముందు మా పెద్దలు కానీ చూశారు. మా పెద్దలు కానీ 1980లో ఇక్కడ కాలగాని చెప్పుకుంది స్వామి సర్పాకార్యంలో 100 సంవత్సరం దాటిన సర్పానికి పైన మణి అని ఉంటాయి. ఆ మణి ఇక్కడ క్రాంతిగా పెట్టి వీళ్ళ ఆట ఆడుతుంటారు సర్పం. ఇప్పుడు వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో నైట్ పూట ఎవరు నిద్ర చేయరు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు దర్శన వేళలు ఉంటాయి. ప్రతిరోజు నిత్య దర్శనం ఉంటాయి. ప్రతిరోజు ఉంటాయి. ఆదివారం ఎక్కువ జనాభా వస్తారు. నాగదోషాలు వాడికి నాగదోషాలు, పెళ్ళికైన పెళ్ళిళ్ళు, ముక్కుళ్ళు, పుట్టేటికలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ సమర్పిస్తారు. పరశురాముడు ఉన్నారు అమ్మా. ఇక్కడ పరశురాముడు ఉన్నారు. పార్వతీ పరశురాముడు తీర్థరాసులు సేవిస్తూ మామూలు ఇదైతే నామతీర్థం అని పేరు. నామతీర్థం ఎందుకు వచ్చాయంటే ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ తీర్థరాసులు సేవిస్తూ నరసింహస్వామి తీర్థరాసులు సేవిస్తూ గద్దతో నీళ్లు లేకుండా ఇక్కడ గద్ద వేశారు. ఎందుకంటే ఆ నీళ్లు తీసుకుని యోగం నామం తెలుసుకుని యోగంలో కూర్చున్నాడు. యోగ నరసింహస్వామిని స్వయం ఒకర ఇక్కడ తీర్థం లాగా ఉంటాయి నీళ్ళు. 365 రోజులు ఎంత ఎండలు వచ్చినా కానీ ఎంత ఇబ్బంది కలిగినా నీళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్ళే ఉంటాయి. ఆ నీళ్ళే ఇక్కడ మనం శివునికి అభిషేకంగా ఉపయోగించుకున్నాం. త్రాగి నీళ్ళు కానీ అవి తాగుతారు. భక్తాలతో పోసుకునే స్నానాలు కానీ అవి వాడుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేవు. వాటర్ ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు పరశురాముడు ప్రతిష్ట చేసినా కాబట్టి ఇక్కడ మామూలు దేవాలయాన్ని వచ్చేసి తూర్పుకుంటాయి. ఇక్కడ శివుడు వచ్చేసి పడమటి దిక్కుకున్నాడు. పరశురాముడు ప్రతిష్ట చేసినా కాబట్టి పరశురామ పడమటి ఇక్కడ అనుకునే కోరికలు ఏమన్నా నాకు సంతాన పూజలు అయితేనేమి అంచిన నవగ్రహ పూజలు అయితేనేమి పిల్లల జాతకరీత్య పూజలు అయితేనేమి ఇవన్నీ సమర్పిస్తారు. అనుకునే కోరికలు పరశురాముడు కాబట్టి 90% 99% ఉంటాయి, సఫలమవుతాయి. ఇలాంటి దేవాలయాలు నూటికి ఒకటే రెండు ఉంటాయి, అంతే ఎక్కువ ఉండవు. అన్ని తూర్పు దేవాలయాలే ఉంటాయి. నరసింహస్వామి యోగ ముద్రలు ఉన్నారు కాబట్టి యోగ నరసింహస్వామి ఉన్నారు. లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చిలో బ్రహ్మోత్సవం 5 రోజులు జరుగుతాయి. నరసింహస్వామికి ఇక్కడ పుట్టాలం కళ్యాణము ఇవన్నీ జరుగుతాయి. శివరాత్రి మహాశివరాత్రికి కళ్యాణము అభిషేకము అన్ని ఉత్సవాలు జరుగుతాయి. రథోత్సవం ఒకటి లేదు, గరుడు సేవలు లాంటి ఉన్నాయి. ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి. నమస్కారం ఉంటాను. ఇవండి మన పుట్టాలమ్మ తల్లి విశేషాలు విన్నాం కదా, చూసాం కూడా. టెంపుల్ చాలా అందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మేము దారిలో మామిడి పళ్ళు కొనుక్కుని ఇంటికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.